గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ డైలమాలో పడ్డాడా? ఇంతకీ ఎందుకు కేటీఆర్ డైలమాలో పడ్డాడు అంటే, ఈ మధ్య తెలంగాణ రాజకీయం అంతా అయితే రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్, లేదంటే హరీష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డిగా నడుస్తుంది. కేటీఆర్ పక్కకు పోయాడు, సైడ్ ట్రాక్ అయిపోయాడు. వాస్తవానికి హరీష్ రావుకు రేవంత్ రెడ్డికి మధ్య ఛాలెంజ్ వారు నడుస్తూ ఉంది. 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేయలేకపోతే నేను నా పదవికి రాజీనామా చేస్తా, నువ్వు నీ పార్టీకి నీ పదవికి రాజీనామా చేస్తావని చెప్పేసి రేవంత్ రెడ్డి హరీష్ రావుకు ఛాలెంజ్ చేశాడు. అంతకంటే ముందు హరీష్ రావు రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేశాడు, ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయలేకపోతే నీ పదవికి రాజీనామా చేస్తావా రేవంత్ రెడ్డి అంటూ హరీష్ రావు ఛాలెంజ్ చేశాడు. ఓకే, హరీష్ రావు ఛాలెంజ్కి స్పందించి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసటం, రేవంత్ రెడ్డి ఛాలెంజ్ని మళ్ళీ హరీష్ రావు స్వీకరించడం, దాని ద్వారా చూస్తున్నాం ఇప్పుడు హడావుడి. వాస్తవానికి హరీష్ రావు ఇప్పుడు ఏమంటాడంటే, కొత్తగా 2 లక్షల రుణమాఫీ మాత్రమే కాదు 100 రోజులు నువ్వు అమలు చేస్తానన్న 6 గ్యారంటీలు కూడా అమలు చేస్తావా, లేదా ఆగస్టు 15 లోపు చేయలేకపోతే నేను నా పదవికి రాజీనామా చేస్తా, గన్ పార్క్ దగ్గరికి వచ్చి అమరవారి మీద ఒట్టేసి మరీ చెప్తా వస్తావా రేవంత్ రెడ్డి అని ఛాలెంజ్ ఇస్తున్నాడు హరీష్ రావు. సో హరీష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డిగా రాజకీయం మారిపోయింది, ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు విసురుకుంటా ఉన్నారు. కానీ ఇంకో మాట ఏంటంటే, సహజంగా మీడియా ముందుకు వచ్చేది, టీవీ స్టూడియోలకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చేది మొత్తం ఆ పార్టీకి సంబంధించి కేటీఆర్. కానీ ఇలా డైరెక్ట్గా కేసీఆర్ రంగంలో దిగాడు, అంటే కొడుకుతో అవ్వట్లేదు అనుకున్నాడు, కొడుకు చెప్తే జనం నమ్మట్లేదు అనుకున్నాడు, డైరెక్ట్ కేసీఆర్ ఎప్పుడు లేని విధంగా ఎప్పుడూ అపోజిషన్లో ఉన్నప్పుడు వచ్చినట్టు గుర్తు మీడియా సంస్థల దగ్గరికి కేసీఆర్. సరే, గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 2014 తర్వాత ఏ మీడియా ఛానల్కి కేసీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చిన పాపన పోలేదు. కానీ ఫస్ట్ టైం తను ఒక టీవీ ఛానల్, ప్రముఖ టీవీ ఛానల్ స్టూడియోకి వచ్చి మరీ ఇంటర్వ్యూ ఇవ్వటం, దానివల్ల అండ్ అక్కడ కూడా రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్గా ఛాలెంజ్ల వారు నడుస్తూ ఉంది. సో అయితే కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి, లేదంటే హరీష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డి, ఇదే తెలంగాణ పాలిటిక్స్ అంతా వీళ్ళ మధ్య నడుస్తూ ఉంటే కేటీఆర్ పాలు పరిశీలన లేకుండా పోయింది, ప్రజల్లో చర్చగా లేకుండా పోయింది. వాస్తవానికి ఈసారి బీఆర్ఎస్కి అధికారంలోకి వచ్చి ఉండుంటే కేటీఆర్ సీఎం అయి ఉండేవాడు, కానీ అధికారం రాలేదు, 39 సీట్లకే ప్రజలు పరిమితం చేశారు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. రేవంత్ రెడ్డి ఢీకుంటూ అసెంబ్లీలో గట్టిగా ఉంటే, రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్గా రాజకీయాన్ని మార్చగలిగితే రేపు నాదే కదా అనుకున్నాడు కేటీఆర్. కానీ ఇక్కడే హరీష్ రావు దూసుకొని వస్తున్నాడు. వాస్తవానికి బీఆర్ఎల్పి పదవి తనకే వస్తుందని కేటీఆర్ భావించినప్పటికీ కూడా హరీష్ రావు తిరుగుబాటుతో ఆ పదవిని కేటీఆర్ కప్పచెప్పకుండా ఇప్పటికీ కేసీఆర్ దగ్గరే పెట్టుకున్నాడు. వాస్తవానికి కేసీఆర్ ఆ పదవిలో ఉండటం ఇష్టం లేదు, అపోజిషన్ లీడర్గా రేవంత్ రెడ్డికి, అంటే వాస్తవానికి ఏంటంటే కొడుకుని నెక్స్ట్ లెవెల్ లీడర్గా తయారు చేయాలని కేసీఆర్ భావన. ఇప్పుడు అధికారంలోకి వచ్చుంటే ముఖ్యమంత్రి కూడా చేసి ఉండేవాడు, కానీ అధికారం పోరాలేదు. సార్, అధికారం రాకపోతే రాకపోయింది, అపోజిషన్ లీడర్గా కొడుకుని ప్రమోట్ చేద్దాం అనుకున్నాడు. కానీ హరీష్ రావు, నేను గాజులు దొడుక్కున్నానా, పార్టీ పదవి అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే ఉంటాడు, బీఆర్ఎల్పి లీడర్గా కేటీఆరే ఉంటాడు, మరి నేనేంటి అని చెప్పేసి, అంటే యాక్చువల్గా కేటీఆర్ కంటే కూడా హరీష్ రావు సీనియర్ తెలంగాణ ఉద్యమంలోను, బీఆర్ఎస్ అప్ప టీఆర్ఎస్ పార్టీలోను, మొత్తం రాజకీయ పరిణామాల్లోనూ సీనియర్ హరీష్ రావు. అందులో సిద్దిపేటలో ఆయన వచ్చే మెజార్టీ కూడా చాలా ఎక్కువ. సిద్దిపేటలో హరీష్ రావు ఓడిపోతారు అనేది ఊహించలేం. కేసీఆర్ ఓడిపోయాడు, కేటీఆర్ ఓడిపోవచ్చు కాక, కానీ హరీష్ రావు మాత్రం సిద్దిపేట కంచుకోటగా మార్చుకున్నాడు తనకి. కాబట్టి హరీష్ రావు పాలిటిక్స్లో కేటీఆర్ కంటే సీనియర్ కాబట్టి నేను గాజులు దొడుక్కున్నానని హరీష్ రావు తిరుగుబాటు తర్వాత ఆ గొడవని సర్దుమార్చడం కోసం ఆ పదవిని ఇంకా తన దగ్గరే పెట్టుకున్నాడు కేసీఆర్. సో ఇప్పుడు మొత్తం జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో కేటీఆర్కి ప్రాముఖ్యత లేకుండా పోయింది, కేటీఆర్కి విలువ లేకుండా పోయింది, కేటీఆర్ కాకుండా రాజకీయం మొత్తం తెలంగాణ పాలిటిక్స్లో చర్చ మొత్తం హరీష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డి గాను, లేదంటే కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి గాను నడుస్తూ ఉంది. కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి గా నడవడం కామనే, ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి నడవడం కామనే. కానీ హరీష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డి నడుస్తూ కేటీఆర్ సైట్ లేకపోవటం మాత్రం కేసీఆర్ తట్టుకోలేకపోతున్నాడు అనేటువంటిది, కేటీఆర్ డైలమాలో పడ్డాడు అనేటువంటిది, ఇక్కడే తనకు రాజకీయ ప్రాముఖ్యత లేకుండా పోతుంది అనేది. వాస్తవానికి ఏంటంటే, పదవులు ఇచ్చినా కానీ ప్రాముఖ్యత నిలబెట్టుకోవాలి అంటే రాజకీయాల్లో విరివిగా చర్చలో ఉండాలంటే, సబ్జెక్టివ్ చర్చలో ఉండాలి అంటే విరివిగా ప్రజల్లో ఉండాలి. విరివిగా ప్రజల్లో లేకపోతే, ప్రజా సమస్యల మీద పోరాడకపోతే ప్రజలు ఎంత పెద్ద లీడర్ అయినా పక్క దోసేస్తారు. ఒకప్పుడు తెలంగాణలో కేసీఆర్ మించిన లీడర్ ఉన్నాడా, కేసీఆర్ సంతూకం ఉన్నాడా అన్నారు. ఇక రేవంత్ రెడ్డి వచ్చి పల్లె, అక్కడ బీజేపీలో బండి సంజయ్ వచ్చి పల్లె, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే చిన్నవాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతారు. ప్రజాస్వామ్యంలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేది ఏముండదు. ప్రజలు ప్రాముఖ్యత ఇచ్చినంత కాలం పెద్దవాళ్ళు, ప్రజలు ప్రాముఖ్యత ఇవ్వటం మానేస్తే వాళ్ళే చిన్నవాళ్ళు. ఇలా కేసీఆర్ లాంటి వాడు మీరే ఛానల్కి రావాల్సి వచ్చిందంటే, ఆ నిన్నాళ్ళు ఆ అపాయింట్మెంట్లో ఉండదు,
ఎవరికి కలిసి ఆ భాగ్యం కూడా ఉండదు. కానీ ఇలా ఆయనంతా ఆయన నడుచుకుంటే టీవీ ఛానల్కి వచ్చి స్టూడియోలో కూర్చున్నాడంటే కేసీఆర్ పరిస్థితిని ప్రజలెట్ట మార్చారు. అదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రజలు తెలుసుకుంటే ఎవడైనా దిగి రావాల్సిందే. ఇది రాజరికం కాదు, ప్రజాస్వామ్యం. ఇది ప్రజలే అంతిమ నిర్ణేతలు. కాబట్టి కేటీఆర్ గోల్ తెలుసుకోవాల్సిందంటే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటే, ప్రజా సమస్య మీద చురుగ్గా ఫైట్ చేస్తే, ప్రజా సమస్య మీద నిలబడితే, ప్రశ్నిస్తే, పోరాటం చేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి అపోజిషన్ లీడర్గా కేటీఆర్ అవుతారు. తప్ప కేసీఆర్ ప్రమోట్ చేస్తేనో, లేదా కేసీఆర్ మీడియా ప్రమోట్ చేస్తేనో, కొన్ని మీడియా ఛానల్ ప్రమోట్ చేస్తేనో, యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటేనో కేటీఆర్ అపోజిషన్ లీడర్ కాలేడు, రేవంత్ రెడ్డికి సమజూకి కాలేడు. కేవలం ఎన్నికల ప్రమోషన్స్ ఆధారంగా నాయకుడు కావడం అనేది సాధ్యం కాదు. ప్రజల్లోకి వెళ్ళటం, ప్రజల్లోకి వెళ్ళబడి నిలబడటం, వాస్తవానికి కేసీఆర్ ఫ్యామిలీ పెద్ద లీడర్గా ఎలా ఎదిగిందంటే తెలంగాణ ఉద్యమం కారణం. తెలంగాణ ఉద్యమంలో ఆ కుటుంబం బలంగా నిలబడటం వల్ల, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళంతా మాటకాళ్ళు కావటం వల్ల కవిత కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ వీరంతా లీడర్లుగా నిలబడగలిగారు. కానీ ఆ ఉద్యమాన్ని మర్చిపోయి ప్రజల్లోకి పోవటం ఎప్పుడైతే మర్చిపోయారో వాళ్ళు చిన్న లీడర్లు అయ్యారు. ఏ పొజిషను, ఏ విషయం వాళ్ళని పెద్ద లీడర్గా ప్రమోట్ చేసిందో అదే విషయాన్ని మర్చిపోవటం వాళ్ళు చిన్న లీడర్గా తయారు కావడానికి కారణమైంది. ఇప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకనాడు తెలంగాణ సమాజం వాళ్ళని ఎందుకు గౌరవించింది, ఇవాళ తెలంగాణ సమాజం వాళ్ళ పట్ల ఎందుకు విముఖత ప్రదర్శిస్తుంది అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళటం మాత్రమే. ప్రజల్లోకి వెళ్ళినోడు మాత్రమే లీడరు కేటీఆర్. అది గుర్తుపెట్టుకోవాలి. పార్క్ అయితే రూమ్ తీసుకొని ఏది పడితే అది నడిపించడం, లేదు అంటే సెటిల్మెంట్లు, వ్యవహారాలు ఇవి కాదు. ఇవి లీడర్ను తయారు చేయలేవు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడున్నటువంటి కేసీఆర్ ఫ్యామిలీలో ఎక్కువ ఛాన్స్ ఉంది లీడర్గా ఎమర్జీ కావడానికి అరిచిన. మనకంతున్న సమాచారం ప్రకారం హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడా, సొంత పార్టీ పెట్టుకుంటాడా, బీజేపీ పార్టీలో పోతారని చర్చకుండా నడుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి నూకలు జల్లాయి, ఆ పార్టీకి ఎంపీ స్థానాలు కూడా పెద్దగా వచ్చేదట కనపడటం లేదు. వస్తే మెదకు, లేకపోతే అది కూడా లేదు అన్నది నడుస్తుంది. వాళ్ళ పార్టీని నిర్మించుకోలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఏదో పక్క పార్టీ నుంచి వచ్చి నాయకులుగా ప్రిఫరెన్స్ ఇచ్చారు. సొంత క్యాడర్ లేడు. సో పార్టీ నిర్మాణంలో జరిగిన వైఫల్యం, కేసీఆర్ వయసు అయిపోతూ ఉంది, ఇంకా 5 సంవత్సరం తర్వాత ఎంత యాక్టివ్గా ఉంటాడని చూడాల్సి ఉంది. ఇప్పటికైతే ఇంకా యాక్టివ్గానే ఉన్నాడు. కానీ కేసీఆర్ కూడా పెద్ద ఇది రావట్లేదు. ఆ జనంలో పోతున్నా కానీ అసెంబ్లీకి రానోడు, టీవీ ఛానల్కి పోతే ఏం లాభం అని ప్రజలే మాట్లాడుకుంటున్న పరిస్థితి, ఇవన్నీ చూస్తున్నటువంటి సమయంలో హరీష్ రావుకి ఆ క్రెడిబిలిటీ కొంత ఉంది కాబట్టి, ఆరోపణలు కూడా తక్కువ కాబట్టి, తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉంది కాబట్టి హరీష్ రావు. సో బీఆర్ఎస్ ప్లాట్ఫామ్ మీద కాకుండా ఏదైనా ప్లాట్ఫామ్ మీద ప్రజల్లోకి వెళ్తే కొద్దిగా ఇంపార్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది. రెండోది, ప్రాంతీయ పార్టీలకు ఉండేది ఏంటంటే అధికారం ఉన్నంతకాలం బలం కనపడింది. అధికారం పోగానే డమాలు కింద పడిపోతాయి పార్టీలు, కలపనుకుని వెళ్ళిపోతాయి. నిర్మాణం ఉంటేనే మిగులుతాయి. ఆ పార్టీగా నిర్మాణం లేదు. కార్యకర్తలు నిర్మించుకునే పని చేయలేదు. గ్రామస్థాయి కమిటీలు కానీ, వార్డు స్థాయి కమిటీ, ఇప్పుడు పార్టీ గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఆ పార్టీ బాధ్యతలను చూసిన కేటీఆర్ పార్టీని మరిచేసి ఎంతసేపటికి ఏ భూములు అమ్ముదాం, ఎక్కడ భూములు కొందాం, ఎక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం, ఎక్కడ భూములు ఆక్యుపై చేసుకుందాం, వీటి మీద ఎక్కువ దృష్టి, ఫోన్ ట్యాపింగ్ ఎలా చేసి అవసరం బెదిరిద్దాం, ఇవన్నీ చేశారనేది వాళ్ళ మీద ఆరోపణలు. సో ఇప్పుడు ఆరోపణలు సమాధానం ఇచ్చుకునే పరిస్థితులు కూడా లేరు. చివరి కేసీఆర్ మొన్న అంటాడు ఓ మీడియా ఛానల్ లైవ్లో, ఫోన్ ట్యాపింగ్ మాకేం సంబంధం లేదు, పోలీసులు చేసుకున్నారట. అరే పోలీసులకు ఎవరు పర్మిషన్ ఇస్తారు? నువ్వు కదా పర్మిషన్ ఇవ్వాల్సింది. పోలీసులు వాళ్ళు ఇస్తూ వచ్చినట్టు వచ్చి ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటారా? అసలు ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎక్కడి నుంచి కొన్నారు? ఎంత ఖర్చు అయింది? అది పోలీసులు తన జేబులో నుంచి పెట్టుకున్నారా? గవర్నమెంట్ ఇచ్చిందా డబ్బులు? ఎవడో సబ్తో కొన్నారు? ఏం చెప్తాడు కేసీఆర్ గారు? అరే జనం నమ్మ, అరే జనం పిచ్చోళ్ళు, చెవులు పూలు పెట్టుకుని ఉంటారు, ఏం చెప్పినా నమ్మేస్తారు. నాకు పెద్ద ఉద్యమ నాయకుడిగా పేరుంది కాబట్టి నేను చెప్పేస్తే నమ్మేస్తారనా? ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయితే మళ్ళీ మీకు ఏమైనా చూస్తారేం. కానీ ఇవాళ మిమ్మల్ని అసహించుకుంటారు తెలంగాణ ప్రజానికం. క్రెడిబిలిటీ కావాలంటే ప్రజల్లోకి వెళ్ళడం ఒకటే మార్గం, ప్రజా సమస్య మీద పోరాటం చేయడం ఒకటే మార్గం. కేటీఆర్ లీడర్గా ఎమర్జీ కావాలన్నా చేయాల్సిన పని అదే. సో హరీష్ రావు వర్సెస్ కేసీఆర్లో ఎవరు లీడర్గా నిలబడతారు, ఎవరు లీడర్గా నిలబడరు అనేది రాబోయే కాలంలో మనం చూడాలి.